మతం ఎవరంటే వాళ్ళు స్వచ్ఛందంగా మారవచ్చు తప్ప మత మార్పిడిని ప్రోత్సహిస్తే ఇట్ కమ్స్ అండర్ ఎ క్రిమినల్ యాక్ట్. ఐ హోప్ మై డియర్ పోలీస్ యూ గైస్ ఆర్ అవేర్ ఆఫ్ దట్. వెన్ ఎ సో కాల్డ్ పాస్టర్ ఓకే హూ ఇస్ నాట్ జాన్ జార్జ్ ఆర్ బెంజమిన్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ఇండియన్ నేమ్ పర్హాప్స్ హిస్ సర్టిఫికేట్ ఆల్సో మస్ట్ హావ్ బీన్ హిందూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత ఓపెన్గా నిమిషం నిమిషానికి కూడా గంట గంటకే కూడా మేము మత మార్పిడి చేస్తాం ఎవడాపుతాడు రా నువ్వెవడు రా అని మాట్లాడితే అని అరెస్ట్ చేయరా సార్ మీరు. హత్యా నేరం మీద కళా వెంకటరావుని అరెస్ట్ చేస్తారా? అసలు బుద్ధుందా? యాంటీ కాన్స్టిట్యూషన్ మాట్లాడి రాజ్యాంగాన్ని అవహేళన చేసి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ అంత అవహేళన చేసి ఓపెన్గా మీడియాలో మాట్లాడితే అరెస్ట్ చేశారా మీరు? ఎక్కడుందండి న్యాయం? సో మై అప్పీల్ వన్స్ అగైన్ టు మై బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అయ్యా మీరు ఈ అన్నెసెసరీ ఓవర్లోడ్ని దయచేసి వదలండి. అసెంబ్లీలో తమ్మినేని సీతారాం గారు సరే ఆయన ఎక్స్ట్రాగా మాట్లాడినప్పటికీ కూడా సభాపతి ఆయన ఇష్టం బట్ ఒకటి మటుకు గుర్తు చేశారు మీకు నేను గుర్తు చేసుకుంటున్నాను ఏంటంటే యుగానికి ఒకడు పుడతాడు అలాగా ఈ యుగంలో పుట్టిన శ్రీకృష్ణుడితో మిమ్మల్ని పోల్చారు. ఆ స్ఫూర్తితో నేను చెప్పేది ఏంటంటే 100 తప్పులు చేసిన ఒక శిశుపాలుని అంటే ఆయన చేతిలో చక్రం ఉంది మీ చేతుల్లో పవర్ ఉన్నట్టు శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఉంది ఇప్పుడు మీ చేతుల్లో పవర్ ఉంది ఆయన డూయింగ్ ది కంపారిజన్. సో 100 తప్పులు చేసేదాకా ఆయన తల్లికి ఏదో మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ఆగాడు 100 తప్పులు అయిన వెంటనే చక్రం వదిలాడు ఆ శిశుపాలుని చంపారు. ఇక్కడ మనకి శిశుపాలుడు లేడు శిశుపాలురు ఉన్నారు సుమారు మరి చాలామంది అడ్వైజర్లు ఉన్నారు మరి ఈ లీగల్ అడ్వైజర్స్ ఎవరు ఈ అందరినీ కొంచెం మీరు ఏరి మరి సుమారు ప్రభుత్వంతో మరి 100 కేసుల్లో పైన మనం ఓడిపోయేలాగా చేసిన ఈ శిశుపాల బృందాన్ని ఏ శ్రీకృష్ణుడు అయితే శిశుపాలుని చక్రంతో మరి వధించాడో సరే వధింపులు గిదింపులు మనం చేయలేం కనీసం ఆ స్క్రాప్ని మీరు అక్కడి నుంచి తీసేసి రేపటి నుంచి మంచి పరిపాలన మంచి రాజ్యం నిజమైన రాజన్న జగనన్న రాజ్యం అయింది ఏదో అయిపోయింది ఏదో స్క్రాప్ని తీసుకున్నారు వదిలేండి ఆ స్క్రాప్ని ఏదో మంచి మనసులో తీసుకున్నారు